తెలంగాణ రాజకీయాల్లో ఆయన రూటే సపరేట్ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు పార్టీలో పరిస్థితులు బాగాలేవంటారు అంతలోనే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తారని ప్రకటిస్తారు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటారు అయితే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు ఇంతకు నేత తూర్పు రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఈయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగా మారుతుంది కాంగ్రెస్లో జగ్గారెడ్డి చాలా స్వేచ్ఛగా వ్యవహరిస్తుంటారు మనసులో ఏం ఉంటే అదే అనేస్తారు ఏది నచ్చితే అదే చేస్తుంటారు ప్రత్యర్థి పార్టీల నేతలను మాత్రమే కాదు సొంత పార్టీ నేతలపై సైతం విమర్శనాస్త్రాలు సంధిస్తారు ఎంతటి వారిపైనైనా సరే బహిరంగంగానే విమర్శలు చేస్తారు తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో వాణిని వినిపించారు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు తెలంగాణ వాదుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా జగ్గారెడ్డి మాత్రం తన రూటు మార్చుకోలేదు కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు ఇంతలోనే మళ్లీ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అంటూ ఒక్కసారిగా ప్రకటన చేయడం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర కోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్రావు ఠాక్రేకు లేఖ ఆయన ఉమ్మడి మెదక్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో నలభై ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని తెలిపారు పార్టీ బలోపేతం కోసమే తాను పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు ఇది ఏఐసిసి కార్యక్రమం కాబట్టి పీసీసీ సీఎల్పీని సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కలుపుకుని పాదయాత్ర చేస్తానన్నారు అధిష్టానం అనుమతి ఇచ్చిన తర్వాత రూట్ మ్యాప్ ప్రకటిస్తానని చెప్పారు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు ఆ సమయంలో పార్టీని వీడతారనే ప్రచారం కూడా జరిగింది ఎప్పటికప్పుడు జగ్గారెడ్డి పార్టీ మార్పు అంశాన్ని ఖండిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నూతన కమిటీల నియామకంపై సీనియర్లు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనూ జగ్గారెడ్డి పాల్గొన్నారు తర్వాత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా గాంధీ భవన్లో జరిగిన సత్యాగ్రహ దీక్షలో కూడా పాల్గొన్నారు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జగ్గారెడ్డి ఒక్కసారిగా పాదయాత్ర ప్రకటన ఎందుకు చేశారని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క పాదయాత్రలకు ఇది పోటీనా అనే అనుమానాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా జగ్గారెడ్డి పాదయాత్ర ప్రకటన పార్టీలో చర్చకు దారితీసింది ఇంతకు ఈయన పాదయాత్రకు అధిష్టానం అనుమతిస్తుందా ఇస్తే ఎన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని అనుమతిస్తుందనేది వేచి చూడాల్సిందే